అమ్మా నమస్తే. ఏం కావాలి? నాకేం వద్దా అమ్మా, అంత బావురా? బాగానే ఉన్నాం అమ్మా. మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి. మొన్న రేవంత్ రెడ్డి గెలిచిండు, అంత ముందుకు కేసీఆర్ ఉండే, మరి రెండిట్లో నీకు ఏది మంచి అనిపించింది, ఏది మంచి అనిపిస్తుంది? ఏదన్నా అయితే మేమైతే కేసీఆర్కే ఇస్తాం. ఎందుకని? అప్పటి నుంచి అయినా ఆయనకే వేసిండు, ఇప్పుడైనా ఇక కేసీఆర్ కంటే ఎక్కువ పథకాలు పెట్టిండు కదమ్మా మొన్న రేవంత్ రెడ్డి. ఆడవాళ్ళకు బస్సులు ఫ్రీ ఇచ్చిండు, ఇంకేమేమో చేసిండు కదా. ఏం చేసిండు అయ్యా ఆయన? బస్ ఎక్కలే, ఉచిత బస్ ఎక్కలే. ఒక్క బస్ అయ్యాక అది వేస్ట్, పెట్టుడు వేస్టే. మరి అది ధర తక్కువ చేసి అందరు పెట్టాలి. మొగాయనకేమో టికెట్ తీసుకుని ఆడదానికి ఏమో టికెట్ తీసుకోపాయ. మొగాడు ఎక్కడ పోతాడు? కిరాయి పెట్టుకుని పోతాడు. అట్లా తక్కువ చేయాలి. తక్కువ చేస్తే నీకు నష్టం ఉండదు, ఎవరికి నష్టం ఉండదు. ఇప్పుడు ఎంత నష్టం నీకు? నష్టమా కాదా? ఏం చేయాలి? నష్టం తీరాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? టికెట్ తక్కువ చేయాలి. తక్కువ చేసి తిరిగి పెట్టాలి. మరి గ్యాస్, ఉచిత గ్యాస్ 500కి అందరికి వస్తున్నాయి. అవి ఎవరికో ఒకరికి వస్తున్నాయి. వస్తలేవు మీకు? వస్తలేవు? మాకు రావు, మాకు వస్తలేవు. 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీ ఇస్తాను. ఏమో ఇచ్చిండు అట్లా. ఇప్పుడు ఇప్పుడు అయితే ఇస్తా, ఇప్పుడు ఇస్తలేడు కదా. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తాను. ఇస్తా అన్నాడు కానీ ఇచ్చినాడు చూసినాడు. అది ఎందుకు మరి? ఇంకా ఆయన మీద అంత వ్యతిరేకత, కేసీఆర్ అంటే ఎందుకు అంత అభిమానం? ఇక అప్పటి నుంచి ఆయన అక్కడనే ఉన్న బాబు. అందుకోసమే అయ్యో ఎటు మగ్గుంచి ఆట వేస్తాం ఇప్పుడు. అంటే ఎట్లా అంటే మంది జనాలు ఎటే అంటారు కదా అట్లా. ఏమంటే నీకు నచ్చిందానికి వేస్తాం కానీ అంటే ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు మొత్తానికి? మరి ఇక అలా అదృష్టం ఎవరు వస్తారో. అట్లా అంటే మనం ఏమని చేస్తాము అయ్యా? అంతేనా? అంతే మరి.